వెల్కమ్ టు తెలుగు వన్ స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనతో ఉన్నారు మానవతరాయ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సీనియర్ నేత. మానవతరాయ్ గారు వెల్కమ్ సార్. నమస్తే సార్. ఈ రోజు జరిగినటువంటి పరిణామం, పార్లమెంట్ సెషన్స్ ఇవాళ నుంచి ప్రారంభం కాబోతున్నాయి, పార్లమెంట్ కు వెళ్లకుండా మీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం మీద మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? పార్లమెంట్ వ్యవస్థకు ప్రమాదం ఇది. ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి తన విధులకు హాజరు కాకుండా అడ్డుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు, పోలీసులకు లేదు. ఇది పార్లమెంట్ సభ్యుల యొక్క హక్కుల ఉల్లంఘనే. దీనిపైన పార్లమెంట్లో స్పీకరు ఎవరైతే గృహ నిర్బంధం చేశారో అట్టి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చాలా విచిత్రంగా ఉంది ఈ యొక్క కేసీఆర్ యొక్క పరిపాలనలో. ఇప్పుడు కోకాపేట భూముల వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు 1,000 కోట్ల నష్టం వచ్చింది. అదేవిధంగా సోమేష్ కుమార్ అక్రమంగా ఇక్కడ కొనసాగుతున్నారు. మరి అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు కూడా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన పెత్తనమేంది అని కేంద్ర హోంశాఖకు, అమిత్ షాకు, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసి పార్లమెంటులో చర్చ లేవదీస్తా అని అన్నారు. దానికి గజగజగజ వణికినటువంటి కేసీఆర్ ప్రభుత్వం, మరి రేవంత్ రెడ్డి గారిని అసలు బయటికి పోకుండానే, అంటే ఢిల్లీ వెళ్ళి పార్లమెంటుకు హాజరు కాకుండా గృహ నిర్బంధం చేయటం, ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఇది ఒక పిరికి పంద చర్యగా చూడాలి. రేవంత్ రెడ్డి గారిని బయటికి వదిలితే ప్రభుత్వ భాగవతం మొత్తం బయటపడుతుంది. కోకాపేట భూముల విషయంలో జరిగినటువంటి అవకతవకలన్నీ బయటకు వస్తాయి. అక్కడ 60 కోట్లు అమ్మిన చోటనే కొద్దిగా కూతవేటు ధరల్లో ఎకరం 30 కోట్లకు తక్కువ ధర కమ్మి ప్రభుత్వ ఖజానా గండి కొట్టిండ్రు అనేది ప్రజలందరికీ తెలుస్తుంది. కాబట్టి తన అనూయులకి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెండర్లను ఆహ్వానించకుండా తన అనూయులకు మాత్రమే, తన సంబంధించినటువంటి సంబంధికులకు సంబంధించినటువంటి వ్యవస్థలు మాత్రమే ఆ టెండర్లో పాల్గొనే విధంగా చేసినటువంటి గూడు పుటాని బయటపడిద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని బయటికి పోకుండా అడ్డుకుంటున్నారు. ఇది స్పష్టమైపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్ననే కదా గాంధీ భవన్ లో విలేకరుల సమావేశంలో ఆధారాలతో సహా మాట్లాడటం జరిగింది. ఇక్కడ కేసీఆర్ గారికి సంబంధించినటువంటి మన సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి గారికి సంబంధించినటువంటి బినామీ సంస్థ, మై హోమ్ రామేశ్వరరావు సంబంధించినటువంటి సంస్థలు మాత్రమే ఆ టెండర్లో పాల్గొన్నాయి. ఎక్కువ ధర పలగాల్సినటువంటి భూమిని తక్కువ ధరకు, అంటే 30 కోట్లు 1,000 కోట్లు నష్టం వచ్చింది ఈ చర్య వల్ల. కాబట్టి గతంలో 15 ఏళ్ల క్రితమే అంటే ఔటర్ రింగ్ రోడ్డు లేనప్పుడు, తర్వాత అది ఆ సరిహద్దు ఆ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందక ముందే 15.5 కోట్లు ఆ బలికింద భూమి అక్కడ ఎకరానికి. ఇప్పుడు అన్ని కూడా అన్ని రకాలుగా అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా కూడా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు చేసిన అమ్మకం అనేది తప్పు, అక్కడ దాదాపు 1,000 కోట్ల నష్టం వచ్చింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటే, మరి విలేకరుల సమావేశంలో ఆధారాలు చూపించడం జరిగింది. ఒక్క మాట, కోకపేటలో భూములు అమ్మడానికి తప్పుబడుతున్నారా, భూములు తక్కువ ధరకి అమ్మడాన్ని తప్పుబడుతున్నారా మీరు? అసలు అమ్మటాన్ని కూడా వ్యతిరేకిస్తాను. ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని అసలు వాళ్ళు కబ్జాదారుల పాలవుతుంది ఆ భూమి అని చెప్తున్నారు కదా. ఎందుకు ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టారు కదా, నగరంలో ఎటు పోయినా పెట్టారు కదా. ఇప్పుడు దొంగలు పడే చోట, కబ్జాదారులు ఉన్న చోట మాత్రం సీసీ కెమెరాలు పెట్టరు. పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని, అక్కడ పోలీసు యంత్రాంగం ఉన్నది, మరి ఏం చేస్తున్నట్టు వీళ్ళంతా గాడిదలు కాస్తున్నారా? ప్రభుత్వం మా సమర్థవంతమైన పోలీస్, తెలంగాణ పోలీస్ ప్రపంచంలోనే మా పోలీస్ అని చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటారు కదా. అట్లాంటప్పుడు ఈ గవర్నమెంట్ స్థలాలను కూడా కాపాడలేనటువంటి వాళ్ళు ఎందుకు, ఏం బీకనీకున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తాను. సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం అంటే ఇది కంప్లీట్ గా స్పీకర్ పరిధిలో ఉండే అంశమే కదా. ఒకసారి సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందంటే స్పీకర్ పరిధిలో ఉండే అంశం, స్పీకర్ కి చెప్పకుండా ఇలా అరెస్ట్ చేసే అవకాశం లేదనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. ఖచ్చితంగా స్పీకర్ ఏ నేరం చేసినా పార్లమెంట్ సభ్యులు స్పీకర్ కి తెలియజెప్పాలి, సమాచారం ఇవ్వాలి. అంటే ఇది ముందస్తు అరెస్టు. అసలు ఆరోపణలు లేవు, ఏమీ లేవు. అసలు పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు రాజ్యసభ సభ్యులను కానీ లోక్సభ సభ్యులను కానీ విధులకు ఆటంకం కలిగించొద్దు. ఎవరైనా సరే, ఎంత పెద్ద పోలీస్ అధికారి అయినా సరే, అట్లాంటిది విధులకు ఆటంకం కలిగించారంటే దీనికి బాధ్యత, పూర్తి బాధ్యత డీజీపీదే. రాష్ట్ర డీజీపీ గారు కూడా తెలిసి కూడా
ఈ విధంగా ఒక పార్లమెంట్ సభ్యుడి యొక్క విధుల్ని ఆటంకించారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే చట్టాలని వీళ్ళ చేతుల్లోకి తీసుకున్నారా? అంటే పార్లమెంట్ అంటే కూడా, ఎగువ సభ దిగువ సభలు అంటే కూడా వీళ్లకు భయం లేకపోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి స్థితిలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఈ అంశం ఎక్కడి వరకు ఆల్రెడీ ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షాకి దృష్టికి కోకపేట అంశం, భూముల అంశం తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. ఈవెన్ సోమేష్ కుమార్ అంశం, తర్వాత రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఇలాంటి అరెస్ట్లు, అక్రమ అరెస్ట్లకు సంబంధించి పిసిసి అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ కూడా యాడ్ అయింది. ఈ అంశం ఎక్కడి వరకు వెళ్తుంది? తప్పకుండా పార్లమెంట్ లో చర్చకు వస్తుంది ఈ అంశం. తప్పకుండా ఎవరైతే ఈ అక్రమంగా నిర్బంధించినరో వాళ్లపై పార్లమెంటు వ్యవహార సభా మర్యాదల ప్రకారం చర్యలు ఉంటాయి, చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే బీజేపీ టీఆర్ఎస్ ఆల్రెడీ లోపాయికారంగా రహస్య ఒప్పందాలతో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా మన విలేకరుల సమావేశంలో మాట్లాడటం జరిగింది, నేను అమిత్ షాకి ఫిర్యాదు చేస్తా, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తా, విచారణ జరుపుతారో లేదో చూద్దాం, లేకపోతే వీళ్ళ మధ్య రహస్య మైత్రి బలపడినట్టే. ఇప్పుడు కూడా పార్లమెంట్ లో చర్చ లేవనెత్తాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారిని పార్లమెంట్ పోకుండా తన గృహాల్లోనే బంధించడం జరిగింది, గృహ నిర్బంధం చేయడం జరిగింది. కాబట్టి ఈ అంశం సాటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కాంగ్రెస్ కి 55 మంది సభ్యులు ఉన్నారు, ఒక్కలేం కాదు. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఇదే మాణికం ఠాగూర్ గారు తెలంగాణ ఇన్ఛార్జి, తమిళనాడు విజరా లోక్సభ సభ్యులు, వారు పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి గారి గురించి గళం వినిపించారు. ఇప్పుడు కూడా వేరే పార్లమెంట్ సభ్యులు వినిపిస్తారు. ఇట్లా అక్రమంగా నిర్బంధించిన వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వం పోరాడుతుంది. టిఆర్ఎస్ బిజెపి మీరు చెప్తున్నటువంటి అక్రమ సంబంధాన్ని బయటపెట్టే దిశగా వెళుతుంది అనుకోవచ్చా కాంగ్రెస్? ఖచ్చితంగా, ఇది ఒక్క దెబ్బకు రెండు పిట్టలు, వాడు గుట్టంతా రట్టు అవుతుంది. ఇప్పటిదాకా తప్పించుకున్నారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, కేసీఆర్ ని జైల్లో పెడతాం అంటారు. ఎప్పటి నుంచి చెప్తున్నారు ఇది? లక్ష్మణ్ గారు పిసిసి అధ్యక్షులు, వాళ్ళ పార్టీ బీజేపీ అధ్యక్షులుగా ఉన్న దగ్గర నుంచి చెప్తున్న మాట. రేవంత్ రెడ్డి గారు అన్నారు నేను ఆధారాలు ఇస్తా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి, మీ దగ్గర ఆధారం లేకపోతే అని అప్పుడు కూడా పేర్కొన్నారు. అయినా కానీ జాప్యం చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ఈ చీకటి ఒప్పందాన్ని తెలియజేసే పోరాటంగా అభివర్ణించవచ్చు ఈ రేవంత్ రెడ్డి గారి గృహ నిర్బంధాన్ని. కోకపేట భూములకు సంబంధించి, కానపేట భూములకు సంబంధించి ప్రధానంగా దళితుల అంశం కూడా తెర మీదకి వస్తుంది. దళిత భూములు తీసుకెళ్లి ఇలా అమ్మడం కరెక్ట్ కాదనేది కొద్దిసేపటి కింద మాట్లాడాడు దయాకర్ గారు కూడా మాట్లాడుతూ ఆయన అన్నటువంటి అంశం కూడా. కానీ దళితుల సాధికారత కోసం మేము ప్రయత్నిస్తున్నాం, దళిత బంధు పేరుతో రేపటి నుంచి అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, హుజూరాబాద్ తోటి ట్రయల్ రన్ లాగా మేము ప్రారంభించబోతున్నాం అని దళిత బంధు అని చెప్పి ఒక పథకాన్ని కేసీఆర్ తీసుకురాబోతున్నారు. ఒకవైపు ఏమో మీరు ఆరోపిస్తున్నారు దళిత భూములు ఇట్లా నాశనం చేస్తున్నారని, ఇంకొక వైపు ఏమో మేము దళిత సాధికారత కోసం కట్టుబడి ఉన్నామని వాళ్ళ ముందుకు వెళ్తున్నారు. ఎట్లా చూడాలి ఈ రెండింటిని? ఇప్పుడు బుగ్గగిల్లి జోలబాటం అంటారు దీన్ని, అంటే గొంతు కోసి జోలబాడినట్టుంది. దళితుల కోసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, మొత్తం ఆ మొత్తం కలిపి 15,000 కోట్ల డబ్బుల్ని దారి మళ్లించి ఇవాళ 1,200 కోట్లు, అంటే ఒక నియోజకవర్గంలో 100 మందికి ఇస్తా, 1,200 కోట్లు ఖర్చు పెడతా అంటాం, మూర్ఖత్వం. ఇంతకన్నా విడ్డూరం ఇంకోటి లేదు. అసలు 15,000 కోట్లు ఎక్కడా, 1,200 కోట్లు ఎక్కడా? 15,000 కోట్లన్నీ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుల్లో వాడుకొని ఆ డబ్బులన్నీ కమిషన్ రూపంలో వీళ్ళ జేబులేసుకొని దళితులకు చిప్పు ఇచ్చిండ్రు. కాబట్టి ఇది దళిత సాధికారత కాదు, దళితుల్ని బిచ్చగాళ్ళు చేసే వ్యవస్థగా మనకు కనపడుతుంది. నిజంగానే చెప్పండి, 1,200 కోట్లు ఎక్కువనా, 15,000 కోట్లు ఎక్కువనా? ఇక్కడ దళితుల్ని మోసం చేయటమే, దళితుల్ని మోసం చేసే పచ్చి మోసగాడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు, అది మోసం ఇవ్వలేదు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఇవ్వలేదు. 1 ఎకరాలనే గుంజుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు దళిత సాధికారత కూడా ఒట్టి మాట, అది కూడా హుజూరాబాద్ ఎన్నికల్లోనే. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎందుకు తీసుకోవాలా? అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, హుజూరాబాద్ లో దళితుల ఓట్లు 40,000 పై చిలుకున్నాయి కాబట్టి ఆ ఓట్లు రాబట్టుకోవడం కోసం కుస్తీలు పడతాడు ముఖ్యమంత్రి అని అర్థమైపోయింది. నిజంగానే ఎన్నికల కమిషన్ వాళ్ళు అసలు ఎలక్షన్ కొత్త నిబంధనలు కూడా సంస్కరణ చేయాల. నోటిఫికేషన్ రాక మునిపే ఒక 4 నెలల ముందు, ఒక 2 నెలల ముందో, 3 నెలల ముందో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకుండా చేయాలి. ఇప్పుడు ఎట్లుందంటే ఈ యొక్క 100, 10 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు 100 కుటుంబాలకు హుజూరాబాద్ లో ఇచ్చి ఓట్లు రాబట్టుకునే కార్యక్రమం ఇంత నీచ స్థాయికి దిగుతుడు అనుకోలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వేరే వెనకబడినటువంటి జిల్లాల్లో ఇంకా చాలా ఉన్నాయి, దళితులు చాలా మంది ఉన్నారు వేరే వేరే జిల్లాలో వెనకబడిన. పాలమూరు జిల్లాలో ఉన్నారు, పాలమూరు జిల్లాలో దళితులను పెట్టండి, అక్కడ స్టార్ట్ చేయండి, ప్రారంభించండి. ఒక ఆదర్శంగా ఉన్న దేశంలోనే వెనకబడిన జిల్లా మహబూబ్ నగర్ జిల్లా.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభిస్తే ఏం నష్టం వస్తుంది అంటే అక్కడ ఓట్లు లేవు, ఎలక్షన్ లేవు. కాబట్టి ఎలక్షన్ల కోసమే ముఖ్యమంత్రి గారు ఓట్ల కోసమే ఈ సంక్షేమ పథకాలు ఆలోచిస్తాడని స్పష్టం అయిపోయింది. మీరు వెళ్తున్నటువంటి ఇదే వేగం ఎక్కడి వరకు అని అంటే మా పోరాటం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయటం జరుగుతుంది. 2 సంవత్సరాలు కష్టపడదాం, ఇటు టిఆర్ఎస్ బిజెపి పార్టీల దుమ్ము దులుపుదాం, ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పుదాం, అప్పటి వరకు ప్రశ్నించే గొంతుక మా కాంగ్రెస్ పీఠం మీద లేకపోబట్టి వాళ్ళు ఆటలు సాగినాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ప్రశ్నించే గొంతుకే మా పిసిసి అధ్యక్షుడు అయింది కాబట్టి ఇక వేట మొదలైంది. టిఆర్ఎస్ బిజెపి పార్టీల యొక్క దుర్మార్గాలను మా రేవంత్ రెడ్డి గారు ఎండగట్ట మొదలు పెట్టిండు. మొన్న చూసిర్రు మీరు పెట్రోల్ డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సమరోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపిందో మీరు చూసిర్రు, విజయవంతమైంది. అదే విధంగా చెలో రాజ్భవన్ కార్యక్రమం, అది కూడా చరిత్రలో కనీ విని ఇరగని రీతిలో కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి మహోద్యమం అది. కాబట్టి త్వరలో నిరుద్యోగ సమస్య మీద కూడా 48 గంటలు దీక్ష చేపట్టే కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అప్రమత్తం అవుతున్నాయి. 57 సంవత్సరాల పెన్షన్ గుర్తొచ్చింది రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కావడంతో. 16 సంస్థలు నిషేధించినటువంటి 16 సంస్థలు, విరసం, విప్లవ రచయితల సంఘం, ఇట్లాంటి సంఘాలపై కూడా నిషేధాలు ఎత్తివేశారు. దళిత మహిళ మృతి చెందితే పట్టించుకోలేదు. దెబ్బకు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అవుతుండ్రు, ఇక ఆటలు సాగు అని చెప్పి దళిత మహిళకు నష్టపరిహారం చెల్లించిండ్రు. ప్రతిపక్షాలు గుర్తొచ్చినాయి. ఆ నిరుద్యోగ సమస్య కూడా ఎప్పుడో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి ఇప్పటి వరకు కూడా మోసం చేసుకుంటూ వస్తూనే ఉంది. సిఆర్ బిస్వాల్ కమిషన్ 191,000 ఉద్యోగాలు శాస్త్రీయబద్ధంగా ఖాళీ ఉన్నాయని స్పష్టం చేసినా ఇంకా లెక్కలు తేలుస్తున్నారు. లెక్కలు తెలుసు, ఇది ఎంత విచిత్రమైన అంశం అంటే మళ్ళీ నిరుద్యోగుల్ని లెక్కలు తేల్చడం కోసం లెక్కలు తేలుస్తూ జాప్యం చేస్తూ మోసం చేయటమే, నిరుద్యోగుల్ని నిట్ట నిలువునా మోసం చేయటమే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 8వ తారీఖున బాధ్యతలు తీసుకొని 8వ తారీఖున ఎజెండాలో 48 గంటలు దీక్ష చేస్తా నిరుద్యోగుల కోసం అని చెప్పంగానే అలాగే కేవలం నిరుద్యోగుల కోసమేనా, ఉద్యోగుల కోసం కూడా, ఎందుకంటే పిఆర్సీ అమలు చేస్తాం అని చెప్పి దాని మీద కమిటీ వేసి నివేదికలు తెచ్చుకొని దానికి ఓకే చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు పిఆర్సీ అమలు కాలేదు. కానీ ఒక పక్క ఊరించి ఉద్యోగులను మోసం చేసిండు, జాప్యం చేస్తూ నిరుద్యోగుల ప్రాణాలు తీస్తాడు. మొన్న వనపర్తిలో కొండలు, ఖమ్మం జిల్లా పెనుబల్లి గంగదేవపాళ్ళలో స్థానిక నాగేశ్వరరావు, గతంలో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో బోడా సునీల్ నాయక్ లెటర్లు రాసి చనిపోతున్నా గానీ ఈ ప్రభుత్వాలకు సిగ్గు రావటం లేదు. ఇంత బహిర్గతంగా బిడ్డలు బలైపోతుంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఉద్యోగాల కోసం కనీసం చీమ గుట్టు కూడా లేకపోవటం, కనికరం లేకపోవటం ఈ ప్రభుత్వాల యొక్క దున్నపోతనానికి నిదర్శనంగా మనం స్పష్టంగా పేర్కొనవచ్చు. ఇప్పుడు మీరు చెప్పే ప్రతి అంశం ఒకే బాణం, టార్గెట్ రెండు అన్నట్టు వెళుతోంది దాదాపుగా. అంటే బీజేపీని టిఆర్ఎస్ ని రెండింటిని టార్గెట్ చేసినట్టుగా. పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి మొట్టమొదటి చేసినటువంటి ఆరోపణ టిఆర్ఎస్ నుంచి కేసీఆర్ఏ బీజేపీలోకి ఈటల రాజేందర్ను పంపించారన్నటువంటి ఆరోపణ. స్పెషల్ ఫ్లైట్ వచ్చింది ఆయన కోసం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో, లేకపోతే కేసీఆర్ కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ ఫ్లైట్ వచ్చింది అనేటువంటి అదే ఆరోపణ చేశారు. ఇప్పుడు కోకాపేట భూముల విషయంలో కూడా బీజేపీని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీ టార్గెట్ ఒకే బాణం, రెండు టార్గెట్లు అన్నట్టు పెడుతున్నట్టు అనుకోవాలా? ఒకే బాణం అనేక టార్గెట్లు కూడా చెప్పుకోవచ్చు. రెండు ఎందుకు అనుకోవాలా? దొంగలు చాప కింద నీరు లెక్కొస్తా షర్మిల టార్గెట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అంతా దొంగలే కదా, ఆలీబాబా అనేది దాని దొంగల్లాగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవటం కోసం ఈ విధంగా వీళ్ళంతా గుడుపుటాలు చేసి కుట్రలు చేసి షర్మిల, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా కేసీఆర్ బీజేపీ అందరు కూడా ఏకమై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావద్దు అనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. అందుకోసమే ఒక్క దెబ్బకు అనేక పిట్టలు అనొచ్చు. దీన్ని ఒక 2 పిట్టలు అంటే మళ్ళీ తక్కువ అవుతుంది. కాబట్టి అనేక పిట్టల్ని మరి బాణాలు వేసి వాటిని విలవిలవిలవలాడే విధంగా చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మానవతరాయ్ గారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ మీద ఫస్ట్ రియాక్షన్ తెలియజేసినందుకు, ఇది మానవతరాయ్ గారితో ఫస్ట్ రియాక్షన్ కి సంబంధించి స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.